నమస్కారం సార్. చెప్పండి సార్, ఏపీ ఫలితాలు మీరు కూడా చూసే ఉంటుంటారు సార్. ఏంటి సార్ మీ ప్రిడిక్షన్ అంటే, మీరు లైవ్ లో ఉన్నారు ఇప్పుడు, లైవ్ లో ఉన్నారు. ఓకే సార్, సో ఏం చెప్తారు సార్? ముఖ్యంగా ఇటు టీడీపీ కూటమికి దాదాపుగా 133 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న పరిస్థితి, ఇటు వైసీపీకి 23 స్థానాలు. సో ఎట్లా చూస్తారు సార్ ఈ ఫలితాలు? ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి కూడా చెబుతున్నామండి, కింద స్థాయిలో ఉన్న ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నప్పుడు ఓటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు పడబోతుందని చెబితే ఎవరు నమ్మలేదు. అప్పట్లో మనం చెప్పాం, చాలా స్పష్టంగా చెప్పాం, 25 సీట్లు లోపే వస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఒక విచిత్రకరమైన పరిస్థితి ఏంటంటే, మంత్రులు చాలా మంది ఓడిపోవడం ఏం సహజంగా జరుగుతుంటాయి, కానీ దారుణంగా ఓడిపోవడం అనేది ఇప్పుడు ఎన్నికల్లో చూస్తున్నాము. ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి రాకపోవచ్చు అనేది ఒక అంచనా ఉందండి. ప్రతిపక్ష హోదా కూడా అంటే కనీసం ప్రతిపక్ష హోదా ఎక్స్పెక్ట్ చేస్తారు జగన్ సెకండ్ ప్లేస్ అని. సెకండ్ ప్లేస్ అక్కడ జనసేన కొట్టే అవకాశాలు ఉన్నాయండి. అదండి రెండోది ఏంటంటే, వాళ్ళు చేసిన అరాచకాలు, నియంతలు ఎప్పుడు కూడా భయస్థులు, అందుకే వాళ్ళు అభద్రతా భావంతో విధమైనటువంటి అరాచకాలు చేశారు చివరి దాకా. ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళ చిన్న హత్య జరిగిందని చెప్పి సిబిఐ ఎంక్వైరీ కావాలని ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్ తన అధికారంలో రాగానే మళ్ళీ వాళ్ళని కాపాడుకోవడం జరిగింది. ఇలాంటి చాలా సంఘటనలు, ఒకటి రెండు కాదు, ఏ రోజు చూసినా కూడా ఏం తెలంగాణలో ఒక విధమైన అరాచకం చూస్తే, ఒక నియంత్రణ చూస్తే ఆంధ్రప్రదేశ్ లో మరో నియంత్రణ మనం చూసాం. అంటే ప్రజలు ఎందుకు ఇలాంటి ఫలితాన్ని ఎందుకు ఇచ్చినట్టు, అంటే వైసీపీ ఇప్పుడు సంక్షేమ పథకాలు కానీ లేకపోతే బెనిఫిట్స్ బెనిఫిషియర్స్ కానీ వాళ్ళు కూడా వైసీపీకి ఓట్లు లేదంటారా? అంటే డెఫినెట్ అండి, సంక్షేమ పథకాలు అనేవి ఎప్పుడు అవసరం ఉంటాయంటేనంటే, ప్రజలు సంక్షేమ పథకాల విషయాలలో డెఫినెట్ గా పేదోళ్ళకి దళిత బలహీన వర్గాలకు అందాల్సింది, అవన్నీ కూడా బీసీలకి ఏదైతే ఉన్నాయి. కానీ అదే ప్రాతిపదికన వాళ్ళు ఒక దేశానికి రెండు రాజధానులు లేనటువంటి భారతదేశం అంటే ఇంత పెద్ద ప్రజాస్వామిక దేశంలో ఒక రాష్ట్రానికి 3 రాజధానులు అని చెప్పి చిన్న భిన్నం చేశారు. అంటే రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ కూడా వీళ్ళు అభివృద్ధి విషయంలో వీళ్ళు వెనకబడిపోయారండి. రెండోది అక్కడ ఇక్కడ కేసీఆర్ గారు కానీ అక్కడ జగన్ గారు కానీ చేసినటువంటి వ్యూహాత్మకమైన తప్పిదం ఏంటంటే, డబ్బుని జనరేట్ చేయలేకపోయారు, వృద్ధిపరచలేకపోయారు. ఎప్పుడైనా సరే డబ్బుని పెంపొందించాలి. ఎట్లయితే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన టైంలో మన బంగారం తాకట్టులో ఉంది వేరే దేశంలో, అలాంటిది ఒక పెద్ద ఆర్థిక నిపుణుడు దేశానికి ప్రధాన కావడం తోటి ఎలాంటి దేశాన్ని మళ్ళీ ఎలా తీసుకొచ్చారు పురోగతిలో అన్నది ఇంపార్టెంట్. వీళ్ళు ఆర్థిక వనరులను పెంపొందించడంలో పూర్తిగా వైఫల్యం చెందారండి. ప్రజలు ఇదే ఆలోచిస్తారు, అప్పు తీసుకొచ్చి నువ్వు చేసేది ఏంది, ఫిఫ్త్ జెండర్ కూడా చేస్తారు, నువ్వు చేసేది ఏంది, అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి అని చెప్పి సంక్షేమ పథకాలు కొత్త ఏం చేసావు? ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ కొత్తగా డబ్బు వచ్చినటువంటి ప్రణాళికలు ఎక్కడ ఉన్నాయి వీళ్ళకి? వీళ్ళు కేవలం రాజకీయ నాయకులు మాత్రమేనండి, వీళ్ళు ఆర్థికంగా కానివ్వండి ఇతరత్ర రంగాల్లో వీళ్ళు మేధావులు కాదు. ఇది మరొకసారి ప్రజలు గ్రహించారు కాబట్టి వీళ్ళని దారుణంగా తిరస్కరించారు. అంటే ఇప్పుడు సార్ ఒక మాట ఏంటంటే, కేవలం జగన్ చుట్టూ ఉన్న కూటరి వల్ల జగన్ ఓడిపోయిన అంటే వైసీపీ ఓడిపోయిందని అనుకోవచ్చా? కూటమి కాదండి, ఇక్కడ జగన్ తిరస్కరించారు, ఇది గమనించాలమ్మా ముఖ్యంగా. అంటే మంత్రులు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి చంద్రబాబు మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, కౌరవ సభ అని చెప్పడము పార్లమెంట్ అసెంబ్లీలో ఇప్పుడు ఎవరు కూడా ఇప్పుడు ఒక ఆడకూతు చంద్రబాబు నాయుడు గారు సత్యమని ఎవరైతే ఉందో ఆడకూతు నాలుగు అవసరం ఏముంది? అసలు తప్పు కదా అది, ఎవరినైనా ఏ మహిళనైనా వాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు, వాళ్ళు ఏం చేశారు నీకు చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉంటే అన్ని చూపించుకో, నువ్వు ఆయన రాజకీయ నాయకుడు రాజకీయ ఎత్తుకోళ్ళు తీసుకోండి, ఇంట్లో ఉన్న ఆడకూతురులో రోడ్ల మీద తీసుకొచ్చేది నువ్వు తప్పు. ఇలాంటి చాలా జరిగినాయండి, ఒకటి రెండు కాదు, ప్రతిరోజు దాంట్లో వాళ్ళు చేసేది ఏంటంటే, ప్రజలు మాకు అధికారం ఇచ్చింది దోచుకోవడం అనే టైప్ లో ఉన్నారండి. ఎన్నికలప్పుడు కూడా మీరు చూడండి, ఒక అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఒక అతను అంటే మొన్నటి తాజా మాజీ కాబోతున్నాడు అనుకోండి, ఆయన వెళ్ళిపోయి ఎలాగ ఈవీఎంలు పగలగొట్టే పరిస్థితి అండి, ఎంత దారుణం అయితే. అవునవును, ఇది ఇలాంటి ప్రజలు సహించరండి. అంటే నిశ్శబ్దమైన ఓటు బ్యాంకు మనం ప్రతిసారి చెప్పుకున్నట్టేనండి, ఎప్పుడైనా రాజకీయ పార్టీల మధ్యలో ఎన్నికలు ఇద్దరం జరిగింది ఇబ్బంది లేదు, కానీ ప్రభుత్వానికి ప్రజల మధ్యలో జరగకూడదు. ఇప్పుడు జరిగింది అదే తెలంగాణలో కానివ్వండి, అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి. అంటే ఇప్పుడు సార్ ఇక్కడ ఏంటంటే, తెలంగాణలో కేసీఆర్ 10 సంవత్సరాలు నియంతగా పాలించాలని చెప్పేసి ప్రజలు తిరస్కరించారు, ఓకే అది బానే ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి కేవలం 5 సంవత్సరాల్లోనే ఎందుకు ప్రజలు అంటే ఇంత ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఎందుకు సంపాదించుకున్నాడు అనేది ప్రశ్న. ఇక్కడ ఏం లేదు సార్, రాజధాని అనే విషయంలో చేసినటువంటి వ్యూహాత్మకమైనటువంటి తప్పటడు ఏదైతే ఉందో అది సరిదిద్దుకోలేదు. మన అయ్యా గారికి ఎవరు ఇచ్చారో ఆ సలహాదారులు అంతా మనకు తెలిసినటువంటి వాళ్ళే, ఇక వీళ్ళందరూ కూడా మేధావులు కాదండి. ఎప్పుడైనా సరే సలహాదారులు ఎప్పుడు మేధావులు అయి ఉండాలా?
రాజకీయ నాయకులను పెట్టుకోను, భజన పనులు పెట్టుకుని వంది మావోదాలను పెట్టుకుంటే రాష్ట్రం ఎట్లా ముందుకెళ్తది? మేధావులు పెట్టుకోవాలి, చదువుకున్నటువంటి మేధావులు ఉన్నారు. ఇంకోటి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీలలో కూడా గ్రాడ్యుయేషన్ నిన్న ఎన్నికలలో రాజకీయ నాయకులు ఎందుకండి? మేధావులు బెటర్ అదండి, చదువుకున్న మేధావులు చాలా మంది ఉంటారు కదా అదే పార్టీలో, అలాంటి వాళ్ళకి ఇవ్వాలి అవకాశం. వాళ్ళు రాబోయే భవిష్యత్తు ఎలా ఉంటది, రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటే బాగుంటది, రాష్ట్రానికి ఆదాయ వనరులు ఎట్లా తీసుకురావాలో ఇవన్నీ ఉంటాయి. వీళ్ళు అప్పులు తీసుకొచ్చి ప్రతి నెల ఎదురు చుట్టమైన అప్పుల కోసం. ఇంకోటి చూడండి, ఇక్కడ ఇంకోటి జరిగింది ఏంటంటే, జగన్ గారు ఊహించినటువంటి విషయం ఏంటంటే, ఆయన 20 నిమిషాల దూరం ఉన్న దాన్ని కూడా హెలికాప్టర్ ఉపయోగించేవాడు. ఇది చాలా తప్పండి. ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి నీకు హోదా ఇచ్చేది, రాజ్యాధికారంగా నీకు మంచి హోదా ఇచ్చినప్పుడు నువ్వు ప్రజలకు దగ్గర కావాలి తప్ప నీ హోదాను చూపించుకుంటావు వచ్చేసి. ఇవాళ నీ ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి లేకుండా అయిపోయిందిగా. ఇది ఎప్పుడైనా నియంతలా పరిపాలిస్తే ప్రజాస్వామ్య విషయంలో డెఫినెట్ గా పతనం ఖాయం. కానీ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చారు, ఇప్పుడు పథకాలన్నీ కూడా వాలంటీర్లే ఇంటికి వెళ్ళి మరీ ఇస్తున్నారు కదండి, అవేమి ఇంపాక్ట్ చూపించలేదా ఇందులో? ఇక్కడ వాలంటరీ వ్యవస్థ అన్నది ఎప్పుడైనా మంచిదే, వెళ్లి సేవలు అందించడం అనేది మంచిదే, కానీ అవన్నీ వైసీపీ కార్యకర్తలుగా మాత్రం అందే అన్న విషయాన్ని మీరు గమనించండి. ముఖ్యంగా వాళ్ళు వైసీపీ కార్యకర్తలు కాదు, వాళ్ళు ప్రజల్లో మమేకం అయిపోయి ఉండాలి. ముఖ్యమంత్రి ఒకసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏంటంటే ఆయన పార్టీకి అధ్యక్షుడే ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, కానీ ఆయన పార్టీకి ముఖ్యమంత్రి కాదు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అందరిని ఓన్ చేసుకోవాలా? తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఓన్ చేసుకోవాలి, మిగతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఓన్ చేసుకోవాలి, తన పార్టీ వాళ్ళ మీద ఏమైనా ఉంటే మక్కువ ఉంటే నువ్వు ప్రైవేట్ గా చూపించుకోవాలి. కానీ నువ్వు బహిరంగ ప్రదేశాలు ఎక్కడ చేసినా కూడా వైసీపీ రంగులేస్తాడు. వైసీపీ ఏమన్నా పార్టీ డబ్బులు ఇచ్చిందా రంగులేయడానికి? మళ్ళీ ఏ పథకం చేపట్టినా వైసీపీ రంగులు ఉండాల్సిందేనే. ఇంకోటి పాత వాటికి కూడా ఎక్కడైతే స్టేడియంలు ఉన్నాయి పెద్ద పెద్ద పాత వాళ్ళ పేర్లు, గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు తొలగిచ్చేసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం ఏంటండి? అదే ఏం తప్పడతారు డెఫినెట్ గా. ప్రతి దానికి జగన్ గారి బొమ్మ అక్కడ దాకా, ఎందుకంటే పట్టాదార పాస్ పుస్తకాలు ఇస్తే సంబంధించేసినటువంటి దాంట్లో దాన్ని ఏ ఫోటో ఎందుకండి? వాళ్ళు ఇప్పుడు తాతల ముత్తాతల నుంచి వస్తున్నటువంటి దాంట్లో ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికార ముద్ర వేయి, ప్రజల ముద్ర లెక్క అట్లా లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాష్ట్రానికి బొమ్మ ఇబ్బంది లేదు. ఈ ఫోటో పెడితే నీ ఫోటో తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకుంటారా? అంటే ఎక్కడ దాకా వెళ్ళారంటే సార్, వీళ్ళు వ్యక్తిగత మేము చాలా గొప్ప దేశంలో అనుకునే పరిస్థితికి వచ్చారండి. వీళ్ళు సామాన్యుడి కంటే కూడా తక్కువ, ఎందుకంటే సామాన్యుడు అన్ని జాగ్రత్తగా ఆలోచించి చేస్తాడు. ఒక కుటుంబాన్ని పోషించుకోవాలంటే వీళ్ళు రాష్ట్రాన్ని చిన్న అభిన్నం చేశారని అందుకని ప్రజలు ఇంత దారుణంగా తిరస్కరించారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ సార్, నమస్తే సార్. సో ఒకసారి